नमः शिवाय ओम नमः शिवाय ओम नमः शिवाय ओम नमो आदित्याय सोमाय मंगलाय बुधाय च गुरुशुक्र शनि च राहुवे केतुवे नमः। नमस्ते अंडी, ऐम डॉक्टर लिंगेश्वर एस्ट्रोलॉजी अंड न्यूमरोलॉजी। नेटि नुंचि दुर्गा माता आ महालक्ष्मी देवी राजराजेश्वरी देवी ओक अनुग्रहंतो నేను చెప్పబోయేటువంటి రాశులు వాళ్ళకి అద్భుతమైనటువంటి జీవితం కలగబోతుంది। ఇక్కడ మనం గమనించాల్సింది ప్రతి గ్రహానికి ఒక దేవత అధిదేవత ఉంటుంది। ఆ అధిదేవత మీ జన్మ జాతకానికి గనక తోడైతే ఇంకా ఎవరికైనా ఎటువంటి వ్యక్తులకైనా సరే కావచ్చు, ఆర్థిక సమస్య కావచ్చు, లేకపోతే కుటుంబ సమస్య కావచ్చు, లేదా మీకు అనారోగ్య సమస్య కావచ్చు, లేదా భార్యాభర్తల మధ్య సమస్యలు కావచ్చు, లేదా మనశ్శాంతి లేకుండా అనేక రకాల సమస్యలు, ఒక్కొక్కరికి ఒక రకమైన సమస్యలు ఉంటుంది కదా। సో వాటన్నింటి నుంచి కూడా ఒక మార్పుని మీరు చూడగలిగేటువంటి సక్సెస్ రేట్ ని మీరు తప్పకుండా లీడ్ చేసే పరిస్థితులు రాబోతున్నాయి। ఎందుకంటే గోచారం అనేది వ్యక్తిగత జీవితాన్ని అద్భుతంగా మార్చేటువంటి పరిస్థితి మీకు రాబోతుంది ఈ అక్టోబర్ మాసంలో। ముఖ్యంగా ఈ యొక్క అమ్మవారి యొక్క దయ, అంటే ఆ అమ్మవారి యొక్క దయ ఎందుకు ఉంటుంది, ఎలా వస్తుంది అనేది నేను బి ప్రాక్టికల్ గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను, మీకు అర్థమవుతుంది। ఎందుకంటే ముఖ్యంగా ఈ యొక్క నేను చెప్పేటువంటి ఒక ఐదు రాశుల వాళ్ళకి, సారీ ఐదు కాదు ఆరు రాశుల వాళ్ళకి తిరుగులేని సక్సెస్ ఉంటుంది అమ్మవారి కృప। ఇక్కడ మనం ఎందుకు అమ్మవారి కృపని అని అంటున్నాం అంటే గనక ఈ మహాలయ పక్షాలలో మనకు పితృదేవతలు ఏ విధంగా అయితే మనకు ఆశీర్వచనంగా మన జీవితాలను ఎంతో కొంత మేరకు తర్పణం వదలడం వల్ల గానీ, ఈశ్వర ఆరాధన చేయడం వల్ల గానీ, దేవాలయ సందర్శన చేయడం వల్ల గానీ మనకు మార్పు దిశగా ముందుకెళ్తూ ఉంటారు కొన్ని రాశుల వాళ్ళు। వాళ్ళలో ఎవరైతే నేను చెప్పేటువంటి ఆరు రాశుల వాళ్ళు అంటే కేంద్ర కోణాధిపతులుగా ఉన్నటువంటి రాశుల గురించి చెప్తున్నా, ఇటువంటి రాశుల వాళ్ళకి అమ్మవారి కృపతో అద్భుతాలు చూడబోతున్నారు, ఒక ఆర్థిక సుస్థిరతను సంపాదించుకుంటారని తెలియజేస్తున్నా। ముఖ్యంగా కొంతమంది నేను చెప్పేటువంటి రాశుల వాళ్ళలో మొట్టమొదటి వాళ్ళు మిథున రాశి వాళ్ళు। ఈ యొక్క మిథున రాశి వాళ్ళకి అమ్మవారి కృప మామూలుగా ఉండదు, అద్భుతంగా ఉండబోతుంది। ముఖ్యంగా మిథున రాశిలో పుట్టిన వాళ్ళు వాళ్ళ యొక్క జన్మ జాతకంలో గనక లగ్నంలో గనక రాహు కానీ కేతు కానీ శని భగవానుడు కానీ ఈ ముగ్గురులో ఏ ఒక్కరున్నా కూడా వీళ్ళకి దశ తిరగబోతుంది, వీళ్ళ జాతకమే మారబోతుంది। వీళ్ళు అనుకున్న దానికన్నా కూడా చాలా రెట్టింపు స్థాయిలో ఒక సక్సెస్ని చూడబోతున్నారు, ఒక వండర్ఫుల్ లైఫ్ని లీడ్ చేయబోతున్నారు, అందులో ఎలాంటి అనుమానం కూడా లేదు। మిథున రాశి వాళ్ళకి ఆ రకమైనటువంటి స్థాయి రాబోతుంది। మిథున రాశి వాళ్ళు చాలా టాలెంటెడ్ పర్సన్స్, అంతా క్యాలిక్యులేషన్ అన్నమాట, అంతా కమర్షియల్ చాలా బాగుంటుంది వాళ్ళకి ఆలోచన విధానం కూడా, కానీ కొంతమంది ఎంత బాగున్నా అప్పుల్లోనూ నష్టపోతూనూ, లేదా ఇతరు వ్యక్తి దగ్గర నుంచి మోసపడిపోతూను, లేదా వాళ్ళ ప్లాన్స్ అన్నీ కూడా రివర్స్గా మారిపోవడము ఇలా జరుగుతూ ఉంటుంది। ఎందుకు అంటే కనుక గతంలో ఉన్నటువంటి గ్రహాల యొక్క స్థితిగతులు అలా ఉన్నాయి, కానీ ఇక మీద అలా కాదు, రేపటి నుంచి మిథున రాశి వాళ్ళకి తిరుగులేని మార్పులు చూస్తారండి। కానీ మీరు క్రమం తప్పకుండా ప్రతి శుక్రవారం గనక అమ్మవారాలయం దర్శనం చేయగలిగితే చాలు, అమ్మవారాలయంలో దుర్గా స్తోత్రాన్ని ఒక్క మారు పఠించి గనక మీరు మూడు మార్లు ఆలయాన్ని ప్రదక్షిణం చేసి గనక ఇల్లు చేరగలిగితే మిథున రాశి వాళ్ళకి అద్భుతమైనటువంటి సక్సెస్ మీరు చూస్తారు, మీ జీవితం ఎప్పుడూ చూడనంత స్థాయిని మీరు తప్పకుండా చూడొచ్చు, మీకంటూ గుర్తింపు ఉండే జీవితాన్ని 1000% చూస్తారు, అది డబ్బు రూపేణా కావచ్చు, లేదా హెల్త్ రూపేణా కావచ్చు, భార్యాభర్త విషయంలో కావచ్చు, చేస్తున్న వృత్తిలో కావచ్చు, వాటెవర్ ఏ సమస్య ఉన్నా ఒక మార్పుని మీరు చూస్తారు, అది మిథున రాశి వాళ్ళకి। అదేవిధంగా ఎవరైతే కన్యారాశిలో పుట్టి ఉంటారో, ఈ యొక్క కన్యారాశిలో పుట్టిన వ్యక్తులకి ఎక్కువ మందికి రిలేషన్లో ప్రాబ్లమ్స్ ఉంటాయి, భార్యాభర్తల మధ్య గొడవలు ఉంటాయి, డివోర్స్ ప్రాబ్లమ్స్ ఉంటుంది, కొంతమందికి సంబంధమే ఉండదు కానీ వేరే వాళ్ళ వల్ల వీళ్ళు అనుభవిస్తూ ఉంటారు బాధలు, వేరే వాళ్ళ యొక్క తెలివితేటలు
వీళ్ళ జీవితాన్ని నాశనం చేసేస్తూ ఉంటుంది, లేదా మూడో వ్యక్తి వల్ల వీళ్ళ కుటుంబంలో గొడవలు ఉంటాయి, లేదా నిజంగానే భార్యాభర్తల మధ్య గొడవలతోనే ఆ కాపురం చాలా అల్లకల్లోలంగా ఉంటుంది. అటువంటి వాళ్ళకు కూడా ఒక మంచి మార్పుని చూడబోతున్నారు ఈ యొక్క అక్టోబర్ మాసంలో. మీరు తప్పకుండా ఈ యొక్క అష్టోత్తరం మాత్రమే కాకుండా, దేవి అష్టోత్తరం మాత్రమే కాకుండా, లలితా సహస్రనామాన్ని కూడా ప్రతిరోజు పఠించండి. కన్యారాశి వాళ్ళు అల్టిమేట్ మార్పులు చూస్తారు. మీరు రోజుకు ఒక్కసారి చదివి చూడండి, మీకు దాదాపుగా 1000% మీ లైఫ్లో మార్పులు చూస్తారు కన్యారాశి వాళ్ళకి. అదేవిధంగా రిలేషన్ మాత్రమే కాదు, కుటుంబంలో కూడా చిన్న చిన్న ఇబ్బందులు ఏమైనా ఉన్నా కూడా మీరు మార్పులు ఆటోమేటిక్గా చూసే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. ఒక దాని ఏమంటారంటే గుర్తింపు ఉండే జీవితాన్ని మీరు పొందే అవకాశం ఉంటుంది. అదేవిధంగా ఎవరైతే తులారాశిలో పుట్టి ఉంటారో, ఎవరైతే ధనుసు రాశిలో పుట్టి ఉంటారో, ఈ తుల ధనుసు ఇద్దరికి కూడా వ్యాపార లావాదేవీలు పెరుగుతాయి. మీరు ఒక శాఖ పెట్టుకొని మీరు మెయింటైన్ చేస్తుంటే వ్యాపారం పలు శాఖలుగా మారాలి, ఇంకా ఇంప్రూవ్మెంట్ అవ్వాలి, ఇంకా 10 మందికి మన బిజినెస్ పెరగాలి, ఇంకా కోట్లలో సంపాదించాలి, లక్షల్లో సంపాదించిన తపన మీకు ప్రారంభమవుతుంది. ఆల్రెడీ స్టార్ట్ అయి ఉంటుంది, అది మీరు కార్యరూపం చూస్తారు. రేపటి నుంచి ఆ స్థాయి మారబోతుంది. ఎవరికి? ధనుసు రాశి వాళ్ళకి, తులారాశి వాళ్ళకి. అది ఖచ్చితంగా మీ లైఫ్లో ఒక మంచి గ్రోత్ చూపించే అవకాశం ఉండబోతుంది. అదేవిధంగా కుంభరాశి వాళ్ళకి, వృషభ రాశి వాళ్ళకి, కుంభ వృషభ ఈ వీళ్ళిద్దరికి కూడా బంగారం వ్యాపారం చేసేవాళ్ళు కానీ, బట్టల కొట్టు పెట్టుకునేటువంటి వ్యక్తులు కానీ, మధ్యతలారితనంగా అంటే సర్వీస్ ఓరియంటెడ్ ఉంటారు కొంతమంది, ప్లాట్స్ చూపించి కమిషన్ తీసుకోవడం కానీ, లేదా ఎంప్లాయ్మెంట్ని సోర్స్ని కంపెనీకి అందించి వాళ్ళ దగ్గర నుంచి వీళ్ళు కొంత మధ్యలో పెట్టుకుని వ్యాపారం చేసేవాళ్ళు కానీ, హోమ్ గార్డ్స్ కానీ, పోలీస్ డిపార్ట్మెంట్లో ఉన్న వాళ్ళకి కానీ, ఎయిర్ ఫోర్స్లో ఉన్న వాళ్ళకి కానీ, లా ప్రొఫెషన్లో ఉన్న వాళ్ళకి కానీ, చార్ట్ అకౌంటెంట్స్కి కానీ వండర్ఫుల్గా ఉంటుందండి. మీరు ఊహించరు అంత మంచి ఫలితాన్ని మీరు తప్పకుండా పొందబోతున్నారు ఈ యొక్క అక్టోబర్ మాసంలో, ముఖ్యంగా అమ్మవారి దయతో. ఆ లక్ష్మీదేవి, ఆ మహాలక్ష్మీదేవి యొక్క కృప మీకు ఖచ్చితంగా ఉండబోతుంది. ఇది ఒక విధంగా చెప్పాలంటే శుక్రుడి యొక్క విధి విధానం అని చెప్పండి, అదేవిధంగా బుధుడి యొక్క స్థితిని చెప్పండి. వీళ్ళిద్దరి యొక్క స్థితితోనే ఈ రాశులు వాళ్ళందరికీ కూడా ధనయోగాన్ని పొందే అవకాశం ఉండబోతుంది. వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం మీకు రాదు, మీరు ఒక మంచి మార్పును చూస్తారు. మీరు ఇక్కడ నేను చెప్పిన ఈ రాశులు, ఈ 4 రాశులు కూడా కంపల్సరిగా ప్రతిరోజు కూడా గాయత్రి మంత్రం చెప్పండి, 3 మార్లు చెప్పండి చాలు, అల్టిమేట్ మార్పులు ఉంటాయి. దీంతోపాటుగా మీ జాతకంలో ఏదైనా దోషాలు ఉన్నాయో లేదో తెలుసుకోండి. దోషాలంటే సింపుల్గా ఏ అయ్యవారి దగ్గరికి పోయినా మీకు సూపర్గా ఉందనో, లేకపోతే నీకు గురుదశ జరుగుతుంది, నువ్వు గురువుకు 16,000 జపాలు చేయించు, చంద్రదశ జరుగుతుంది, 10,000 జపాలు చేయించు అంటే అవన్నీ అవసరమే లేదు. ఎందుకంటే జపాలు చేస్తే మార్పులు రావండి. మనకి ఏ దోషం ఉందో దోషానికి సంబంధించిన పరిహారాలు తెలుసుకోవాలి. మన పేరులో అక్షర దోషం ఉంటే ఏ అక్షరాన్ని సరిచేసుకుని సంతకంలో వాడుకుంటే బాగుంటుందో తెలుసుకోవాలి. అలాంటి జాగ్రత్తలు తీసుకుని ముందుకు వెళ్తే తప్పకుండా మీరందరూ కూడా అద్భుతమైన ఫలితాలు మీరు లీడ్ చేస్తారని తెలియజేస్తున్నా. ఇన్ కేసు మీ సమస్య ఏదైనా ఉంటే కూడా స్కోర్ నెంబర్ కాంటాక్ట్ చేసి మీకు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో థ్యాంక్ యూ వెరీ మచ్ అండి.